ఇప్పుడు రీసెంట్గా మీరు వినే ఉంటారండి, ఇదేంటంటే మోహన్ బాబుకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరు ఆస్తి గొడవలు వచ్చినాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? మీకు ఒక మంచి మాట చెప్పనా? చెప్పండి. నాకు కూడా ఇద్దరు పిల్లలు. ఏమన్నారు? ఇద్దరు పిల్లలు. నేను కూడా ఇద్దరు పిల్లలు, ముద్దులు మొగడే. ఒక పెళ్ళాన్ని చచ్చిపోయింది, ఇంకో పెళ్ళాన్ని చేసుకున్నాను. ఆ మొదటి పెళ్ళం వల్ల నేను సుఖపడిందిలే, రెండో పెళ్ళం వల్ల కూడా సుఖపడిందిలే. ఇద్దరికి కూడా బిడ్డలు ఉన్నారబ్బా. నన్ను సాధించిన ఇది కూడా ఎయిట్ చేద్దాం. నా కూతురు చెన్నైలో ఇచ్చాను. నా అల్లుడు ఐబిఎం ఏదో అంటారు, నా బొంద పెట్టినటువంటి కంపెనీ, నాకు ఆయన గుర్తుండవు. అందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ఒక 3 లక్షలు 3.5 లక్షలు కెపాసిటీ అంట, ఏదో ప్యాకేజ్, అదే పవన్ కళ్యాణ్ కట్టారు కదా ప్యాకేజ్ అని, అట్లాంటి ప్యాకేజీ వీరుడు. వారి దగ్గర నేను రూపాయి ఆశించను, నా కూతుర్ని ఆశించను. నా కొడుకు అనేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడు రెండో పిల్లని పుట్టినాడు. వాడు ఎన్టీవీ, ఇది కూడా ఎడిట్ చేయాల్సిన పనులే. ఓకే, ఏమన్నా ఎడిట్ చేద్దంటున్నారు? ఎడిట్ చేయాల్సిన పనులే, ఏదన్నా వస్తే నేను చూసుకుంటా. ఏమన్నా మీరు చూసుకుంటారు? వాడు కూడా ఏదో రిపోర్టర్ అంటారు, అది స్ట్రింగర్ స్టేజో మరి రిపోర్టర్ స్టేజో, లేదంటే అంతకుమించి అంటే ఏదో అంటారుగా స్టింగ్ ఆపరేషను, స్క్వాడ్ స్పెషల్ స్క్వాడ్, బొంగు పోసడ, ఏదో నాకు తెలీదు. వాడు కూడా నెలకు 3-3.5 లక్షలు సంపాదిస్తాడబ్బా. వాడి దగ్గర రూపాయిని ఆశించరు. ఏమన్నా ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోరు, ఆశించరు. వీడి దగ్గర నేను రూపాయి ఆశించాను, తీసుకోను. ఎవడైతే ఏంటంటే నా మొండగాడు అంటే, ఎవడి మీద నేనేమి ఆశించి బతికేవాడు కాదు. స్టిల్ ది 71 ఏజ్, ఐఎమ్ లివింగ్ అలోన్, ఐఎమ్ ఫేసింగ్ ఆల్ ద థింగ్స్ అలోన్. ఈ మాత్రం సామర్థ్యం ప్రతి ఒక్క వృద్ధుల్లో రావాలి. ఎలా వస్తుంది వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? ప్రతి ఒక్క మనిషి కూడా నాకు వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నేను ఎలా బతుకుతాను, ఏం చేసి బతుకుతాను అంటూ బాధపడుతూ బతుకుతుంటాడు వృద్ధాప్యంలో ఉండేవాడు. స్టిల్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్, ఐఎమ్ రన్నింగ్ అబౌట్ 71. ఆత్మతత్వంలో జీవిస్తే వయసు ఉండదు. వయసు మీరింది లేదు, వయసు తగ్గింది లేదు. శరీరతత్వంతో జీవిస్తే వయసు అనేది ఉంటుందయ్యా, వీక్నెస్లు ఉంటాయా, రోగాలు వస్తాయా, కానీ ఆత్మతత్వంలో జీవిస్తే అది రాదు. కానీ ఆత్మతత్వంలో జీవించాలంటే ఒక భక్తి మార్గం, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, ఇదన్నా తెలుసుకోవచ్చుగా. ఏది చేతగాని వాటి వాడినా, ఎవడైనా చేతగాని వాడైనా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు కదా, అదే కష్టం అంటే అదైనా పాటించచ్చు కదా. నా బిడ్డో నా అంటే ఈయన ఈ ఇద్దరు పిల్లలు బాబా, ఇందులో బూతు మాటలు ఉన్నాయి. అవునండి, కానీ ఇది ఏం చేయొద్దు. ఓకే అండి, ఇది నా స్పెషల్ కండిషన్. ఓకే, ఈ మోహన్ ఇది నా స్పెషల్ కండిషన్. ఓకే, తప్పకుండా అండి. అయితే ఈ ఇద్దరు పిల్లలు ఆస్తుల గురించి దెబ్బలాడుకుంటున్నారండి, ఈ మోహన్ అలాంటిదే. అది కూడా అది కూడా ఇప్పుడు నేను చెప్తున్నా నా తాలూకు చరిత్ర గురించి, అలాంటిదే అది కూడా. అప్పుడు కూడా మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం ఏంటి, అయ్యా నాకు ఉన్నది ఇది, ఇందులో ఈ భాగము మీది చెరి సగం, ఈ భాగం నా కూతుళ్ళది, ఓకే, ఈ భాగం నాది నా పిల్లంది, క్లబ్ మంచోడు అది మోహన్ బాబు, మంచోడు తెలివైనవాడు,
ఆ సిస్టమ్ ని మోహన్ బాబు జీవితకాలం బతికి ఉన్నంతకాలం పాటిస్తే సినిమా ఇండస్ట్రీకైనా ఏమైనా చేయగలుగుతాడు. అయితే మరి మనకి కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ ఉందండి, రాబోయేలో ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంది అధికారంలోకి? బీజేపీనే వస్తుంది. బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ ఉన్నంతకాలం బీజేపీని నరేంద్ర మోడీ కంటిన్యూ అవడానికి అవకాశం ఉందండి? అవుతాడు. ఆంటిల్ హిజ్ లైఫ్ ఎండ్. మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు పేరు చెప్పండి? నచ్చిన పొలిటీషియన్ అంటే పూర్వం కానీ ఎన్టీ రామారావు. ఇప్పుడు ఫస్ట్ ఓకే, సెకండ్ కాంగ్రెస్లో అంటే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి. ఓ రాజశేఖర్ రెడ్డి, ఓకే. మరి సమాజంలో కొన్ని అరాచకాలు జరుగుతున్నాయండి, దీనికి బాధ్యత ఎవరిదంటారు? ఎవరైతే అరాచకాలకు గురవుతున్నారో వాళ్ళదే. ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ అనేటువంటి వాడు, అంటే రౌడీ సీటర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఒక్కడే ఉంటాడండి సమాజంలో ఉండే మనుషులు 100 మంది ఉంటారండి. ఏది ఆ క్రైమ్ జరిగేటప్పుడు 100 మంది తిరగబడితే ఒక రౌడీ సీటర్ని చంపడం పెద్ద కష్టమా? పెద్ద కష్టమేం కాదు అది, కానీ తిరగడానికి ధైర్యం ఉండదు వాళ్ళకి. అందుకే అంటున్నాను సమాజందే తప్పు, ఈ మనుషులదే తప్పు, రౌడీ షీటర్ తప్పక. వైఎస్ జగన్ పార్టీకి లేదంటే ఆ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 100 మార్కులు అనుకోండి. 100 కాదండి, ఇప్పుడు జగన్ ఆపరేట్ చేస్తున్నటువంటి విధి విధానాల ప్రకారంగా అంటే ఖచ్చితంగా చెప్తాను 95% మానికే మార్కులు వేస్తాను. ఎందుకు అడగడం తప్పే ఉంది? ఎందుకండి అన్ని మార్కులు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా ఆలోచించండి. మీరు ఎప్పుడన్నా రేషన్ కార్డు తీసుకుని రేషన్ షాప్కి వెళ్ళారా? నా చిన్నప్పుడు వెళ్ళానండి. చిన్నప్పుడు వెళ్ళారు? వెళ్ళాను. అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉండింది? చాలా ఒక దారుణమైన పరిస్థితి. అప్పుడు ఆ రేషన్ బియ్యం తీసుకుని వండుకోవడం అన్ని చేసుకునేవాళ్ళం మేము కదా. ఇప్పుడు అదే రేషన్ బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ధాన్యం కావచ్చు, నూనె కావచ్చు, ప్రతి ఒక్కటి కిరాణా షాప్ సామాన్లు వస్తున్నాయా లేదా ఇంటి ముందరికి? ఇంటి ముందు కావండి వెహికల్తో. అది గొప్ప అచీవ్మెంట్ కదా. వాళ్ళ నాయన డాక్టర్ కాబట్టి 108 అన్నది పెట్టాడు. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ దాట్. ఓకే. ఆ తర్వాత ఆయన తాలూకు అనేకమైనటువంటి లక్ష్యాలు ఆ జెండాలోనే పెట్టాడుగా. నవరత్నాలు అండి ఆ జెండాలో పెట్టాడుగా. అందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా సాధ్యమైనంత వరకు తన శక్తి మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడుగా. హీఈస్ ఏ రియల్ రైట్ పర్సన్ టు లీడ్ ద పోస్ట్ ఆఫ్ సిఎం.